वेलकम टू डी टेन वर्ल्ड चैनल मन तो लाइव शो लो पाल्गोंटुन्नारू नेल्लूर जिल्लाकु चेंदिन कवयित्री मुलुगु विजय दुर्ग गारु वीरु मन साहिती सवेडी समूहं स्थापिंचिनप्पटि नुंडि नेटि वरकु अद्भुतंगा समूहान्नि मुंदुकु तीसुकेल्तुन्नारु। मुंदुगा वीरि यొక్క परिचयान्नि मनं चूद्दां, अलागे अनेक विषयालु वीरि नुंडि तेलुसुकुने प्रयत्नान्नि चेद्दां। मुंदुगा मी यొక్క पूर्ति पेरु, मी यొక్క जन्मस्थलं, మీ తల్లిదండ్రుల గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియజేయండి। నేను పుట్టింది గూడూరు దగ్గర సైదాపురం। మా అమ్మగారి పేరు అబ్బూరు సుబ్బలక్ష్మి, నాన్నగారు వచ్చి అబ్బూరు రాజగోపాలరావు। మాది ఉమ్మడి కుటుంబం, మా తాత బామ్మ పెదన బాబాయిలు అందరూ కలిసి ఉండేవాళ్ళం। ఓకే, సో మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది, ఎంత వరకు మీరు మీ విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు? टेंथ क्लास दाका सैदापुरम जी अकूल दी गवर्नमेंट स्कूल तरवा मेरेज चार चलो मेरेज तरवा इंका इकड़ मुतुकूर अत्तगारी ऊर इकड़कोचन तरवा ओपन यूनिवर्सिटी कट्टुकोनी चदिवानु वारी सहाय तो वीलो चदिवानु। అప్పుడు మా పాపకి అన్ని అప్ టు డేట్ గా అన్ని నేర్పించి క్లాస్ ఫస్ట్ వచ్చేటట్టు బాగా ట్రైనింగ్ చేస్తాను పాపని। అప్పుడు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ పాపకు బాగా చెప్తున్నారు కదా, వాళ్ళ అమ్మగారు మాకు ఇక్కడ వర్క్ చేస్తారా అని అడిగారు। నా కొంచెం బయట తిరగడం తక్కువ, గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి సరే అట్లాగే ఐరన్ చేసి పోయాను। పోయిన తర్వాత 1-5 ఏకంగా హిందీ ఇచ్చేశారు। నేను మామూలు హిందీ కూడా కొంచెం ప్రైవేట్ గా ఇవి ప్రాథమిక మాధ్యమిక ఉన్నాయి కదా అవి పాస్ అయ్యాను, అవి చదివాను, అందువల్ల హిందీ ఇచ్చారు। ఆ తర్వాత మళ్ళీ ఎల్కేజీ నుంచి 1-5 దాకా మిగతా సబ్జెక్ట్స్ కూడా ఇచ్చారు। అట్లా నేను ధైర్యంతో అడగడం జరిగింది, వాళ్ళు అడగడం వల్ల నేను పోవటం వల్ల। ఓకే, మీరు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా కవిత్వం రాసింది ఎప్పుడు, ఏ సంవత్సరంలో, అదే విధంగా మొట్టమొదటిసారి మీ కవిత ఎక్కడ ప్రచురితమైంది? నాకు ఫస్ట్ నేను రాసింది 16 ఇయర్స్ అప్పుడు రాశాను। మాకు ఒక ఫ్రెండ్ ఉండేది మాధవి అని, చాలా బెస్ట్ ఫ్రెండ్। రెండోది వచ్చి నాకు ప్రకృతి అంటే ఇష్టం కాబట్టి అప్పుడు ఆ ఫ్రెండ్ మీద ఇలా ప్రకృతి మీద ఇలా అట్లా కవితలు రాసి, అప్పుడు కవిత్వం అంటే ఇది అనేది ఎవరికి తెలియదు, మాకెవరికి కూడా తెలియదు। ఏదో నేను రాశాను, బుక్ లో పెట్టుకున్నాను, ఒక 50 దాకా రాశాను అప్పుడే చిన్న చిన్న చిన్నవి, అయితే అవి ఇప్పుడు లేవు, అప్పుడు రాశాను కథ, అదే విధంగా నవల, విమర్శ, సమీక్ష, అదే విధంగా నానీలు, ఇంక ఇప్పుడైతే సోషల్ మీడియాలో చాలా మంది అనేక ప్రక్రియలు కూడా క్రియేట్ చేసి రాయిస్తారు, చాలా మంది కూడా రాస్తారు। సో మీకు ఎక్కువగా ఇష్టమైనటువంటి ప్రక్రియ ఏది, మీకు ఏ ఏ ప్రక్రియల్లో మీకు ప్రవేశం ఉంది? నాకు ఇష్టమైంది వచన కవిత్వమే। వచన కవిత్వంలో అయితే మన ఫీలింగ్స్ అన్ని కూడా చక్కగా దాంట్లో ప్రతి అక్షరంలోనూ పొందుపరిచి చెప్పగలం, అందుకే నాకు వచన కవిత్వం అంటే చాలా ఇష్టం। ఇంకా ఏదో ట్రై చేయాలి కాబట్టి పద్యాలు రాస్తాను, నానీలు రాశాను, హైకూలు ఇమ్లో గ్రూప్ లో చేరి హైకూలు రాశాను కొంచెం। ఇంకా వేరే అయితే ప్రయత్నం చేయలేదు, నాకు ఇంట్లో టైం చాలదు, పెద్దవాళ్ళు ఉన్నందువల్ల, పాప డెలివరీ ఇవన్నీ ఉన్నందువల్ల నేను ఎక్కువగా అన్నిట్లోకి పోలేని పరిస్థితి। వచన కవిత్వం అయితే ఆడుతూ పాడుతూ అయినా రాసేయచ్చు అనే ఒక ధైర్యం ఉంది కాబట్టి దాని ఒకటే కొంచెం ఫాలో అవుతూ ఉన్నాను। సో ఈ సాహితీ రంగంలో మీరేమన్నా వివక్షని ఎదుర్కొన్నటువంటి సందర్భం గానీ, ఒక మహిళగా మీరు నేర్చుకున్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నాకైతే ఎక్కడా లేవు, ఎందుకంటే మా సార్ కూడా బాగా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు। ఏది కావాలన్నా, రికార్డ్ చేయాలన్నా, లేకపోతే ఇంకేమన్నా చేయాలన్నా, మనం నేను చాలా మాటలు ఇవి చేస్తాం కదా, డీటెయిల్ చేయాలి కొన్ని మన సాహితీ సభడి కొన్ని క్లిప్స్ పెట్టేదాన్ని కదా, ఏ క్లిప్ కావాలన్నా కూడా మా సారే చేసిస్తారు। రెండోది వచ్చి ఇక్కడికి వెళ్ళాలన్నా కూడా నాకన్నా ముందు సరే అని ఓకే అనేసి తనే రిజర్వేషన్ అది చేస్తారు। రెండోది పాప ఫుల్ సపోర్ట్ ఉంది। ఇక మన సాహిత్య ప్రపంచంలో అయితే అందరూ చాలా ఆప్యాయంగా సోదర భావంతో
ఎంతో గౌరవంతో ఇంతవరకు అందరూ ఎంతో వాల్యూని ఇచ్చి చూశారు. నాకైతే అటువంటి వివక్షత ఎక్కడ రాలేదు, కనిపించలేదు. సో మీరు ఎక్కువగా అదే ప్రక్రియలో ఎక్కువ ఇష్టపడే చదువుతారు, అట్లనే మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసినటువంటి రచయిత ఎవరు, అదే విధంగా పుస్తకం కూడా ఏది? నిజం చెప్పాలంటే నేను ఏ బుక్స్ చదవలేదు, చదివేంత టైం కూడా నాకు రాలేదు. రెండోది వచ్చి పెళ్లి కాక ముందైతే మా అమ్మ గారు నవల్స్ చదివేది, యండమూరి వీరేంద్రనాథ్, సులోచన గారు వీళ్ళు ఉన్నారు కదా, ఆ నవల్స్ చదివేది అమ్మ. అప్పుడు నేను చదివేదాన్ని నవల్స్ బాగా ఎక్కువగా, ఒక పెద్ద బుక్ అయినా సరే ఒక్క గంటలో చదివేసేస్తుంది, అంత ఫాస్ట్ గా చదివేదాన్ని. అంటే పెళ్ళైన తర్వాత నుంచి పిల్లలు బిజీ లైఫ్ లో నేను చదవలేకపోయాను. గాడిచ్చిన గిఫ్ట్ రాయగలుగుతున్నాను అంతవరకు చెప్పగలను. సో మీ వివాహం ఎప్పుడు జరిగింది, అదే విధంగా మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? మాది అరేంజ్డ్ మ్యారేజ్, అంటే మా చుట్టాలేను, మా అత్త వాళ్ళ అబ్బాయేను. లవ్ మ్యారేజ్ కాదు, జరిగేది 10th అయిన తర్వాత, అంటే 17 ఇయర్స్ లో అయింది, 16 ఇయర్స్. ఓకే, ప్రేమ వివాహాలపైన మీ యొక్క అభిప్రాయం, అదే విధంగా కులాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి, వాటి మీద అభిప్రాయం, అట్లనే ఈ మధ్యలో ఇంకా సహజీవనం అని కూడా వినిపిస్తుంది మన దేశంలో కూడా, సో వీటిని ఏ విధంగా చూస్తారు, మీ యొక్క అభిప్రాయం? ప్రేమ వివాహం అంటే ఓకే, అది ఎప్పుడు ఎవరికి ప్రేమ మనసులో వస్తుందో అది ఎవరూ చెప్పలేదు. వచ్చిన తర్వాత ఒకరిని ఒకరు ఇష్టంగా ఉండి మ్యారేజ్ చేసుకొని లాస్ట్ దాకా ఉండడం అనేది చాలా, అది మంచి వాతావరణమే. రెండోది వచ్చి ఈ సహజీవనం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మనం ఇప్పుడు రోజుల్లో సహజీవనం అంటే అది అందులో జెంట్స్ వచ్చి అందరూ కరెక్ట్ గా ఉండేవాళ్ళు లేరు అంట, కొంచెం అదైతే ఆలోచించాల్సిన విషయం, మనం ఖండించాల్సిన విషయం. ఇంకా కులాంతరాలు అంటే ప్రేమించిన తర్వాత మనం కులం అనేది చెప్పి విడదీయడం అనేది మంచిది కాదని నా ఉద్దేశం. కులాలు కాదు, ఇద్దరు మనసులు కలిసి ఒకరికొకరు ఇష్టపడి ఒకరికొకరు ఉంటే ఓకే. అది ఈ టైం బ్యాలెన్సింగ్ అంతా ఏ విధంగా చేసుకుంటారు మీరు, అసలు దాంట్లో ఉన్న సీక్రెట్ ఏంటి, అసలు అందరికి రివీల్ చేస్తే అందరు కూడా యూజ్ చేసుకుంటారు కదా దాన్ని? సీక్రెట్ ఏముంది, సీక్రెట్ ఏం లేదు. ఇది ఒక డ్యూటీగా పెట్టుకుంటాం, నిద్ర లేవడం ఫస్ట్ మనం చేయాల్సిన డ్యూటీ ఏంటో అది చేసుకుంటూ వరుసగా టైం టు టైం చేసుకుంటూ వెళ్ళడమే అదే సీక్రెట్. ఓకే, సో సీక్రెట్ అంటూ ఏది లేదన్నట్లుగా? అంతేగా, మరి ఏం లేదు. సో మన సాహితీ సవ్వడి సమూహం పైన మీ యొక్క అభిప్రాయం? సాహితీ సవ్వడి మీద అభిప్రాయం అనేది ఒక గుడ్ విల్ ఉంది దీనికి, సాహితీ సవడికి. నాకు చాలా ఇష్టమైంది కూడాను, ఎందుకంటే ఇక్కడ దేనికోసం ఆరాట పడకుండా ఆత్మీయతతో కలిసిపోతాం, ఒకరినొకరం ఆత్మీయతతో కలిసిపోయి బంధాలను పెట్టుకుంటూ ఒక మంచి సాహిత్యాన్ని పండించేదే సాహితీ సవడి. అందుకే నాకు ఇదంటే చాలా ఇష్టం. ఓకే, చాలా సంతోషం. మొన్న ఈ మధ్యలో కూడా హైదరాబాద్ లో జరిగినటువంటి సంఘటన కూడా, సో చిన్న పిల్లల పైన కూడా దాడులు జరగడం ఇట్లాంటివి, సో అంతకన్నా క్రితం కూడా చాలా సార్లు జరిగినాయి, వాటికి మీరు కూడా స్పందించారు, సమూహాలలో కూడా మనం అంశాలు ఇస్తూ రాయిస్తున్నాం కదా, ఒక మహిళగా మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు, మరి మార్పు రావాలంటే ఎట్లా? మార్పు రావాలి అంటే ఫస్ట్ మగపిల్లలు వాళ్ళకున్న బయట ఉండే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్లనే మెయిన్ ఇది ఇలా ఈ విధంగా జరగడానికి గల కారణం. రెండోది వచ్చి ఆడవాళ్ళు అంటే ఆ ఒక్కదానికే అన్నది ఆలోచన మాని, ఆడవాళ్ళు అంటే మనకెంతో గౌరవంగా మన సొంత చెల్లెలు ఒక ఆ విధంగా ఒక మంచి భావన ఉంటే వాళ్ళ వల్లనే మన సంసారాలు నడిచేది, మనం వాళ్ళకు ఒక మనకు గైడెన్స్, లేడీస్ ప్రతి ఒక్కరికి కూడా ఒక గైడెన్స్. అసలు ఈ విధంగా మంచి ఆలోచన, ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నప్పుడు కంపల్సరీ 50% మార్పు రావడం అయితే జరుగుతుంది, 50% వస్తుంది ఖచ్చితంగా, దాని తర్వాత అట్లా అట్లా వస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఉండే అలవాట్ల వల్ల వీళ్ళు ఏమవుతున్నారంటే పూర్తిగా రాంగ్ సైడ్ వెళ్తున్నందువల్ల ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. అది ఆపాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్, ప్రతి ఒక్కరూ దాంట్లో ఇన్వాల్వ్ అవుతే గానీ ఇది పూర్తిగా పోవడం అనేది జరగదు. ఓకే, నీట్ అండ్ వరల్డ్ ఛానల్ కూడా చాలా సార్లు చాలా ఎపిసోడ్లు
వంటలు చేసారు కదా, అట్లా మీకు ఫేవరెట్గా మీరు ఇష్టపడి తినే వంట ఏది? అదేవిధంగా మీరు అద్భుతంగా రామ్మోహన్ సార్ కానీ మీ పిల్లలు కానీ చాలా ఇంట్రెస్టెడ్గా మీరు మమ్మీ నువ్వు ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేటువంటి వంట ఏది? నేను ఏది చేసినా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. దాంట్లో ఎక్కువగా మా పాపకి నేను టమాటా కూర బగారా బ్యాక్ చేస్తే ఇష్టం. మన డీటెన్ ఛానల్ లో కూడా బగారా బ్యాక్ చేశాను. అది చేస్తే బాగా ఇష్టంగా చూస్తారు. మజ్జిగ పులుసు అది కూడా చేస్తే బాగా ఇష్టంగా తింటారు. కానీ యాక్చువల్ గా నేను ఏ వంట చేసినా కూడా కాస్త టేస్టీగానే ఉంటాయి, కాబట్టి ఎప్పుడు రిమార్క్ అయితే ఉండదు. సో మీరు ఇష్టంగా తినే ఫుడ్? నాకు ఇష్టం అనేది ఏమీ లేదు, ఎందుకంటే నా పరిస్థితి నాకు ఎప్పుడు కూడా పలాంటి కావాలని కానీ ఇది ఇష్టం కావాలి ఇది అనేది ఏమి ఉండదు. రుచిగా ఉంటే చాలు, చేసుకున్న దగ్గరికి మనకు నీట్ గా రుచిగా ఉండాలి. అలా ఉంటే ఏ ఐటెం అయినా తింటాను, ఇబ్బంది లేదు. నెల్లూరు జిల్లాకు 1000 మంది కవి సమ్మేళనం మనం నిర్వహించిన సందర్భంలో రావడం నెల్లూరుకి, అదేవిధంగా మీ ఇంట్లో చక్కని ఆతిథ్యం ఇచ్చినందుకు నిజంగా అది ఎప్పటికి కూడా ఒక గొప్ప అనుభూతి. అక్కడ మీతో స్పెండ్ చేసినటువంటిది చాలా రుచికరమైన చాలా వంటలు కూడా చేసి పెట్టారు, నిజంగా అది ఎప్పటికీ కూడా ఒక గొప్ప మెమొరీ. ఆ ఫోటోలు చాలాసార్లు నేను చూస్తుంటా, చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అన్నట్టు. అది అది ఒక గొప్ప మెమొరీ. సో అది తలుచుకుంటే నిజంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అట్లాంటి అద్భుతమైన అవకాశం ఈ కరోనా పోతే అట్లాంటిది వస్తే బాగుండు కదా అని అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఈసారి రూపాన్ని తీసుకొని రావాలి కదా. తప్పకుండా ప్రయత్నం చేద్దాం, ఇవన్నీ పరిస్థితులు చక్కబడితే. సో అందరం కలుసుకోవడానికి కూడా ఒక మంచి సందర్భం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం తెలుగు సాహిత్యానికి సంబంధించి చూసుకుంటే, ఈ వాట్సాప్ సమూహాల్లో కానీ ఫేస్బుక్ సమూహాల్లో కేవలం సర్టిఫికెట్ల కోసం మాత్రమే కవిత్వాన్ని రాస్తారు, నాణ్యమైనటువంటి కవిత్వం చాలామంది రాయట్లేదు, చాలామంది అధ్యయనం కూడా చేయట్లేదు అనేటువంటిది వినిపిస్తుంటుంది. సో దీని మీద మీ సమాధానం? అదైతే నిజమే, సర్టిఫికెట్ కోసమే కవితలు రాస్తున్నారు. ఈ మాకు రాస్తే సర్టిఫికేట్ ఇస్తారు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి మాకెంతసేపు ప్రోత్సాహం ఉంది. సర్టిఫికేట్ ఇస్తేనే ప్రోత్సాహం అనుకోవడం మన పిచ్చితనం. మా కవిత మంచిగా రాసి ఆ కవితలో ఒక 4-5 పదాలు గాని వాక్యాలు గాని తీసి ఇవి చాలా బాగున్నాయని ప్రతి ఒక్కరూ మనల్ని అంటే దానికి మించిన సర్టిఫికేట్ లేదు. నా ఉద్దేశ ప్రకారం నేనైతే ఇంతవరకు సర్టిఫికేట్ కోసం గాని ఏదో వస్తుందని గాని ఇంతవరకు నేను ఎప్పుడు కూడా కవిత్వాన్ని ఉపయోగించలేదు. ఎందుకంటే సరస్వతి మాత భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్, అది దాన్ని మన స్వార్థానికి వాడుకునే కంటే మనం స్వేచ్ఛగా భగవంతుడు ఇచ్చింది మనం అలాగే ఎప్పుడైతే ఇస్తామో ఆ ఇవ్వాల్సిన రిజల్ట్ ఏదో దేవుడే ఇస్తాడు. అంతేగాని 500 ఇస్తాం సర్టిఫికేట్ రాస్తాం లేకపోతే ఇంత ఇస్తాం అనేది ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. దానివల్ల ఏమవుతున్నదంటే వచ్చి రాని 1-2-3 కవితలు రాసిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పురస్కారాలు అవి ఇవి అని ఇచ్చేసరికి వాళ్ళకి నేను యువహో నేను చాలా గ్రేట్ గా ఉన్నా నాకు బాగా వచ్చేసింది అనే ఫీలింగ్ తో వాళ్ళు ఇంకా ఇదవడానికి ఇంకా బాగా రాయడానికి అవకాశం లేకుండా పోతున్నది. అందువల్ల ఈ వ్యాపార స్థితి ఈ ప్రకారం ఉండేది తగ్గి మనం ఎంత బాగా రాస్తున్నాం ఎంత మంది మనల్ని మెచ్చుకుంటున్నారు అనే ఒక మంచి ఉద్దేశంతో అయితే ఈ కవిత్వం రాస్తే ఇది చాలా చక్కగా పండి మంచి సాహిత్యం వస్తుందని నా ఉద్దేశం. ఓకే, సో మంచి కవిత్వం రావాలనే మనం కూడా ఆశిద్దాం. పేదరికం ఎక్కువగా ఉంది మనం కూడా చూస్తున్నాం. సో మన దేశంలో అసలు ఈ పేదరికం పోయి అసమానతలన్నీ తొలగిపోయి చక్కని అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా మన దేశాన్ని చూడాలంటే ఎక్కడ మార్పు రావాలి? మనలోనే రావాలి ఫస్ట్, ప్రతి ఒక్కరితో రావాలి. ఎందుకంటే మనలో రానప్పుడు మనలో స్వార్థం పెరిగినప్పుడు ఏమవుతుంది, మా 1 రూపాయి కూడా అవతల వాళ్ళకి పోకుండా అంతా మనమే లాక్కోవాలి, వాళ్ళని తొక్కేసి మనం తీసుకోవాలి. 10 లక్షలు ఉందనుకోండి ఇంక 20 లక్షలు రావాలి, 30 లక్షలు రావాలి. అలా ఎవరికి వాళ్ళు స్వార్థంతో అలా దోచుకుంటూ ఉంటే ఇంకా పేదరికం ఎలా నిర్మూలన అవుతుంది? పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటారు. అది ప్రతి ఒక్క కింద నుంచి పై స్థాయి దాకా ప్రతి ఒక్కరు స్వార్థాన్ని వదిలేసి ఎదుటి వారి గురించి కూడా ఆలోచించినప్పుడు తప్పకుండా ఈ పేదరికం అనేది తొలగిపోతుంది. కానీ అలా ఆలోచించే స్థితి ఎవరికి లేదు. ఆఖరికి 4 ఏళ్ల బిడ్డకు కూడా మనం అదే నేర్పిస్తున్నాం, నాది నాది నా గురించే చూసుకుంటాం. ఇంకా అలా చూసుకున్నప్పుడు పేదరికం పోయే అవకాశం లేదు కదా.
పేదరికం పోవాలి అంటే ముందు ఎదుటి వారికి మనం అవకాశం ఇవ్వాలి, సాయం చేయాలి. ఖాళీ సమయం గనక దొరికినట్లయితే ఇంట్లో మీరు దేనికి ఎక్కువగా టైం కేటాయిస్తారు? అంటే కొంచెం తక్కువే ఉండేది. ఒకవేళ దొరికితే హాయిగా ఒక పాత సినిమా చూస్తా. ఓకే, సినిమాల విషయం తీసారు కాబట్టి మీకు నచ్చిన సినిమా? నాకు ఎక్కువ పాత సినిమాలు ఇష్టం. ఓకే, నచ్చిన సినిమాలు అంటే ఏం చెప్పాలి, పాతవి బాగా ఇష్టంగా చూస్తా, ఓకే, పాత కొత్త వాటి కన్నా సినిమాల్లో కూడా ఇష్టమైన ఎక్కువగా. సినిమా? పాత సినిమాలో ఇష్టమైన సినిమా ఏలుగుర్రం, ఇంకా ఏవో ఉన్నాయి పాతవి. ఓకే, సో ఇప్పుడు లేటెస్ట్ సినిమాల్లో అయితే లేటెస్ట్ సినిమాలో నిన్నే పెళ్ళాడతా ఓకే. అట్లాంటి నాగార్జున ఉండే కొంచెం సినిమాలు ఉన్నాయి కదండి, మంచి మంచివి, ఓకే మంచి సాంగ్స్ ఉండే ఓకే అట్లాంటి. ఓకే మనం పుస్తకాలు అచ్చు వేసుకోవాలి అనేటువంటిది ఒక సంకల్పం అనేటువంటిది ఉంటుంది. అట్లా మీ కవితలను ఇప్పటి వరకు పుస్తకం తీసుకురావడానికి సంబంధించి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అదేవిధంగా వివిధ పత్రికల్లో కానివ్వండి, సంకలనాల్లో కానివ్వండి, మీ కవితలు ఇప్పటి వరకు ఎన్ని ప్రచురితమైనవి? సంకలనాల్లో ఉన్నాయి, ఒక 5-6 పైనే ఉండొచ్చు ఓకే సంకలనాల్లో. ఓకే పత్రికల్లో ఉన్నాయి, ఒక ఓకే 10 ఓకే దాకా ఉన్నాయి. ఓకే పుస్తకం అయితే చూడాలి, ప్రయత్నం చేయాలి. ఓకే ఇప్పుడు వచ్చేటువంటి కవిత్వం ఏ విధంగా ఉంది? నాణ్యమైనటువంటి కవిత్వం వస్తుందా? కొందరు, ఓ 10 మందిలో 2-3 మాత్రమే నాణ్యంగా రాస్తున్నారు, మిగతా వాళ్ళకి చెప్పినట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాయి కవితలు. ఓకే, సో నాణ్యమైనటువంటి కవిత్వం వాళ్ళు కేవలం ఒక కొంచెం బాగా 20% రాయాలని మాత్రమే ఉంది అంటారు? అంతే. ఓకే, మీరు ఈ సోషల్ మీడియా ఏది లేనప్పుడు కూడా కవితలు రాసేవాళ్ళు, సో అప్పుడు మీరు సోషల్ మీడియా లేని సమయంలో కూడా మీరు రచనలు చేసారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు, అదేవిధంగా చాలామంది రాస్తుంటే సమూహంలో చూస్తున్నారు కదా, మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటుంది అప్పటికీ ఇప్పటికీ? అప్పుడైతే ఒట్టి నేను ప్రేమ కవితలు ప్రకృతి సంబంధించినట్లే రాసేదాన్ని. ఇక్కడ వచ్చిన తర్వాత, వాట్సాప్ వీటికి వచ్చిన తర్వాత, అందరూ ఇంకా బాగా, నాకన్నా చాలా బాగా రాస్తున్నారు అనే ఒక ఫీలింగ్ అయితే ఉన్నది. బాగా అన్ని రకాలుగా రాస్తున్నారు కదా. ఓకే నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఈ సామాజికంగా ఈ విధంగా రాయడం నేర్చుకుంది కూడా. ఓకే, మీ జీవితం మొత్తంలో మీకు చాలా సంతోషం కలిగినటువంటి సందర్భం ఏది? మీ లైఫ్లో చాలా వేదనకు గురై బాధపడినటువంటి సందర్భం ఏది? సంతోషం అంటే పాప పుట్టినప్పుడు చాలా హ్యాపీగా ఓకే అనిపించింది. నేను ఓకే ఎందుకంటే పాపే కావాలని కోరుకున్నా, ఓకే అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. బాధ అనేది లైఫ్ లో వస్తూ పోతూ ఉంటాయి, దాని ఓకే గురించి పెద్ద పట్టించు. అంటే మీ మనసును కదిలించి చాలా వేదన కలిగినటువంటి సందర్భం ఏదైనా ఉండి ఉండొచ్చు కదా, ఏదన్నా బాధాకరమైనటువంటి సంఘటన? అట్లేం లేదు, అలా ఏం లేదు, మామూలే. ఓకే, మీ వారు కానీ మీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది ఇంట్లో మీకు? సాహిత్య పరంగా బాగా ఉంటుంది, మా ఇంట్లో ఓకే అందరూ హెల్ప్ చేస్తారు. నేను ఏది ఓకే చేయాలన్నా ఏది కావాలన్నా ఓకే మా సార్ గాని, మా పాప, మా బాబు అందరి హెల్పింగ్. మా అత్తయ్య ఉన్నప్పుడు కూడా తను కూడా మంచి హెల్పింగ్ ఉండేది ఓకే నాకు, అందరూ హెల్పింగ్. నాకు ఒకటే, మా అమ్మ గారికి నేను ఈ స్థాయిలో వచ్చాను అనేది ఆమెకి తెలియకుండా వెళ్ళిపోయింది. అదొక్కటి మాత్రం కొంచెం మనసులో ఆలోచన, అమ్మకి తెలుసుంటే బాగుండేది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేది కదా. ఓకే మీ యొక్క జీవితంలో మీ జీవిత లక్ష్యం ఏంటి? ఆ జీవిత లక్ష్యం అయితే సమాజంలో ఒక మంచి స్థానం ఏర్పరచుకోవాలని ఒకటి ఉంది, కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల నేను ఎక్కువ చేయలేకపోతున్నాను. రెండోది వచ్చి అసలు మెయిన్, 10 మందికి సహాయం చేయాలా అనేది నాకు అసలు చాలా ఫుల్లుగా ఉండేది.
దాని కోసం ప్రయత్నం చేస్తున్నా. నాకైతే అందరికి సాయం చేయాలి ఏదో విధంగా అనేది ఒకటే ఫుల్ గా ఉంది నా జీవిత ఓకే, ధ్యేయం. అదేమి సో హెల్ప్ చేస్తూ ఉండాలి, 10 మందికి సహాయం చేయాలనేటువంటిది మీ యొక్క లక్ష్యం. మీరు ఇప్పుడు కొత్తగా రాసేటువంటి కవులకు కానివ్వండి, అదేవిధంగా మన సమూహంలో రాసే కవులకు కానీ మీరు ఇచ్చే సందేశం. నేను ఇచ్చే సందేశం, అందరూ ఆత్మీయ ఒకరికొకరు కలిసి నిత్యం కవితలు రాస్తూ ఎంతో సందడిగా ఒక కుటుంబ సభ్యులంగా సాగిపోవాలన్నది నా కోరిక. అందరూ మంచి మంచిగా కవితలు రాస్తున్నారు మన సమూహంలో, అది ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పార్టిసిపేట్ చేస్తూ ఆత్మీయంగా కలిసిపోవాలనేది నా కోరిక సార్. మీరు చిన్నప్పుడు మీరు అనుకోని ఉంటారు నా లైఫ్ ఈ విధంగా ఉండాలి అన్నట్లే, కానీ ఏదన్నా ఒక ఆలోచన ఉండి ఉంటుంది. సో అట్లా మీ లైఫ్ ఉందని మీరు అనుకుంటున్నారా? అందుకు అవకాశం లేదు, ఎందుకంటే మా నాన్నగారికి మాటలు రావు. ఓకే, దానివల్ల ఏంటంటే మా తాత బామ్మ వాళ్ళే చూసుకుంటుండేవారు. మాకంటూ ఒక అభిప్రాయం కానీ అట్లా పెట్టి తీసుకోవాలనేందుకు మాకు ఛాన్స్ లేదన్నమాట ఫస్ట్ నుంచి కూడా. ఓకే. అందుకని ఎప్పుడు ఏది కావాలని కోరుకోలేదు, కాకుంటే భగవంతుడు నాకు కొంత సాయం చేసి కావాల్సింది ఇస్తూ ఉన్నాడు, ఆయనే ఇస్తూ వస్తూ ఉన్నాడు. ముఖాముఖిలో పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మీరు అనుకున్న లక్ష్యం కూడా సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. హృదయపూర్వక ధన్యవాదాలు, D10 ప్రేక్షకులకి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు వారి సమయాన్ని మన కోసం వెచ్చించి చాలా వరకు అనేక విషయాలు తెలియజేశారు అందరికీ.